టుడే ఇన్ ద ఫిజికల్ సైన్స్ క్లాస్ వీ లర్న్ హౌ టు డ్రా ద డయాగ్రామ్స్ ఆఫ్ ఆర్బిటల్స్. వీ గెట్ ఎ డెఫినెట్ క్వశ్చన్ ఇన్ డ్రాయింగ్. ఇన్ దట్ వన్ వీ విల్ ప్రాక్టీస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద ఆర్బిటల్స్, హౌ టు డ్రా ద ఆర్బిటల్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్బిటల్స్ వీ హ్యావ్? హియర్ ద షేప్ ఆఫ్ ద ఎస్ ఆర్బిటల్, ఇట్ ఈస్ ఇన్ స్పెరికల్ షేప్. ఇట్ ఈస్ ఇన్ అ స్పెరికల్ షేప్. యూ కెన్ ఈజీలీ డ్రా ఎ సర్కిల్ అండ్ దెన్ యూ కెన్ డ్రా త్రీ యాక్సెస్, ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ అండ్ జెడ్ యాక్సెస్. సో దిస్ ఈస్ ద షేప్ అండ్ దెన్ దీస్ త్రీ ఆర్ ద డయాగ్రామ్స్ ఆఫ్ ద పి ఆర్బిటల్. హియర్ వీ హావ్ త్రీ ఆర్బిటల్ అండ్ ద షేప్ ఆఫ్ ద పి ఆర్బిటల్. నేను ZPHS ఆర్ కాలనీలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఫిజికల్ సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నాను. ఇప్పుడు 10th పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ పిల్లలను 4 గ్రేడులుగా డివైడ్ చేసినాము, ఏబిసిడిలుగా. ఏ గ్రేడు బి గ్రేడ్ పిల్లలు ఎలా 50 మార్క్స్, ఫిజికల్ సైన్స్ పేపరు 50 మార్క్స్ ఉంటుంది, ఎలా 50 మార్క్స్కి ఏ గ్రేడ్ పిల్లలు బి గ్రేడ్ పిల్లలు స్కోర్ చేసుకోవడానికి ఫస్ట్ సైన్స్ అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ టు డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ ఈజీగా ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా 4 to 6 మార్క్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నమాట. ఫస్ట్ పాయింట్ డయాగ్రామ్స్ చేసుకుంటారు. తర్వాత స్కోర్ చేసుకోవడానికి వచ్చేటువంటి క్వశ్చన్ ఏమిటంటే సమాచార నైపుణ్యము ఉంటుంది. అంటే క్వశ్చన్ పేపర్లోనే మొత్తం సమాచారం అంతా ఉంటుంది, దాని నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే క్వశ్చన్కు సంబంధించినటువంటి జవాబు అక్కడే ఉంటుంది కాబట్టి అటువంటి క్వశ్చన్ ఈజీగా ప్రాక్టీస్ చేపిస్తే అక్కడ ఒక 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోగలడు. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ప్రయోగాలు, ప్రయోగశాల కృత్యాలు ఉంటాయి. అవి మాకు 12 లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ ఈచ్ లెసన్ నుంచి 1 ల్యాబ్ యాక్టివిటీ ఉంటుంది. ఆ ల్యాబ్ యాక్టివిటీని మనం ఈజీగా చేస్తే 1 ల్యాబ్ యాక్టివిటీ అనేది 4 మార్క్స్కి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఏ కమ బి గ్రేడ్ పిల్లలు ఈజీగా ఇలాంటి క్వశ్చన్లను ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకు 50 out of 50 తెచ్చుకోవడానికి అవకాశము ఉంటుంది. And here, what is the shape of the d orbital? The shape of the d orbital is double dumbbell. Here you can see the double dumbbells, no? Here there is only single dumbbell, but here we can see double dumbbells. Hence, the shape of the d orbital is a double dumbbell. And here, this is a dxy. And this one is current shape. We have to draw first s orbital and then the 3 p orbitals and all the 3 p orbitals you can combine like this, which is called all p orbitals, and then finally all the 5 d orbitals. And there is another one orbital. Do you know which one is the last one? F orbital. But there is no need of diagram of the F orbital for 10th class. It is enough if you learn s, p and d orbital.